నమస్కారం. నా పేరు ప్రభాత్. నేను మరియు ప్రవీణ్ గోర్లా ఈరోజు డెబియన్ ప్రాజెక్ట్ గురించి మాట్లాడదలుచుకున్నాం. డెబియన్ ప్రాజెక్ట్ ఒక అంతర్జాతీయ ఆపరేటింగ్ సిస్టమ్గా ఎలా రూపాంతరం చెందిందో దాని గురించి మాట్లాడదలుచుకున్నాం. డెబియన్ ప్రాజెక్ట్ ఎలా రూపాంతరం చెందిందో మాట్లాడే ముందు డెబియన్ ప్రాజెక్ట్ అంటే ఏంటో ఒకసారి వివరించుకుందాం. 1993లో కంప్యూటర్ ఆపరేటింగ్ సిస్టమ్గా డెబియన్ ప్రాజెక్ట్ మొదలైంది. కొంతమంది వ్యక్తులు ఫ్రీ సాఫ్ట్వేర్ మీద తయారు చేసిన ఆపరేటింగ్ సిస్టమ్ని, ఒక ఫ్రీ ఆపరేటింగ్ సిస్టమ్ని తయారు చేద్దామన్న ఉద్దేశంతో మొదలుపెట్టిన ప్రాజెక్ట్ డెబియన్ ప్రాజెక్ట్. డెబియన్ ప్రాజెక్ట్లో అప్పటి నుంచి ఎంతోమంది వ్యక్తులు కంట్రిబ్యూట్ చేయడానికి తోడ్పడ్డారు. ఇది సమాజం మొత్తం కంట్రిబ్యూట్ చేయగలిగింది అంటే దీనికి కారణం డెబియన్ ఫ్రీ సాఫ్ట్వేర్ అవ్వడం వల్ల. ఫ్రీ సాఫ్ట్వేర్కి కలిగిన 4 ఫ్రీడమ్స్ ప్రతి ఒక్క వ్యక్తిని ఆ సాఫ్ట్వేర్ని చాలా సులభంగా వాడుకోవడానికి ఉపయోగపడుతుంది. సాఫ్ట్వేర్ యొక్క సోర్స్ కోడ్ అందరూ చూడగలం వల్ల, అందరూ చెక్ చేసి దానికి మార్పులు చేసి దాన్ని మళ్ళీ సొసైటీకి అందించడం వల్ల సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ అన్నది చాలా సులభంగా వేగంగా జరిగే అవకాశం ఉంటుంది. అదొక్కటే కాదు, డెబియన్ ప్రాజెక్ట్లో అనుకూలంగా ఉన్న ప్రక్రియల వల్ల, పద్ధతుల వల్ల ఒక స్టేబుల్ ఆపరేటింగ్ సిస్టమ్గా రూపాంతరం చెందింది డెబియన్ ప్రాజెక్ట్. ప్రస్తుతానికి 59,000కు పైగా ప్యాకేజీలు డెబియన్ ప్రాజెక్ట్లో ఉన్నాయి. ఇది ఎందువలన అయింది అంటే డెబియన్ ప్రాజెక్ట్ ఒక ఫ్రీ సాఫ్ట్వేర్, ఫ్రీ ఆపరేటింగ్ సిస్టమ్ అయినందువల్ల ఇది సాధ్యమైంది. ఇది కమ్యూనిటీ డివెన్ ప్రాజెక్ట్ అనడానికి ఒక సరైన ఉదాహరణే డెబియన్ ప్రాజెక్ట్. డెబియన్ ప్రాజెక్ట్ ఒక స్టేబుల్ ఆపరేటింగ్ సిస్టమ్ కనుక డెబియన్ ప్రాజెక్ట్ని వాడుకొని ఇంకా ఎన్నో ఆపరేటింగ్ సిస్టంలు రూపాంతరం చెందాయి. ఈ పిక్చర్లో మనం చూడగలుగుతున్నాము, ఇన్ని డెబియన్ నుంచి వచ్చిన ఆపరేటింగ్ సిస్టమ్స్ ఎన్నో ఉన్నాయి. కొన్ని వందల ఆపరేటింగ్ సిస్టంలు ఉన్నాయి, అవి ఈ పిక్చర్లో ఉన్నాయి. చాలామంది దేశవ్యాప్తంగా అంతర్జాతీయంగా వాడుతున్న ఆపరేటింగ్ సిస్టమ్స్, ఉబుంటు కానీ, లైనక్స్ మింట్ కానీ, టైల్స్ ఓఎస్ కానీ, ఇటువంటి ఆపరేటింగ్ సిస్టమ్స్ అన్నీ డెబియన్ నుంచి వచ్చినవే. అవి మాత్రమే కాదు, మనకు తెలుగు ఆపరేటింగ్ సిస్టమ్ స్వేచ్ఛ, ఈ స్వేచ్ఛ, బాల స్వేచ్ఛ కూడా డెబియన్ నుంచి వచ్చినవే. డెబియన్ను అంతర్జాతీయంగా ఎంతమంది వాడుతున్నారంటే, ఇటువంటి రకరకాల భాషల్లో లోకలైజేషన్ చేయడానికి అవకాశం దొరికింది. డెబియన్ ఆపరేటింగ్ సిస్టమ్ని వాడుకొని వేరే ఆపరేటింగ్ సిస్టమ్ వాళ్ళ మాతృభాషలో తయారు చేయగలిగే అవకాశం దొరికింది. స్వేచ్ఛ కూడా ఇటువంటి ఆపరేటింగ్ సిస్టమ్, తెలుగు వాళ్ళు వాడగలిగే ఆపరేటింగ్ సిస్టమ్. డెబియన్ అంతర్జాతీయంగా పాపులర్ అవ్వడానికి ఇంకొక రీజన్ ఏంటంటే, ఈ బహుళ పరికరాల మద్దతు, ఆర్ మల్టీ డివైస్ సపోర్ట్ అన్నది ఒక కీలక కారణమైంది. ఎన్నో రకాల ఆర్కిటెక్చర్స్ని, చిప్సెట్స్ని డెబియన్ సపోర్ట్ చేస్తుంది. AMD 64, ARM 64 వంటి పాపులర్ చిప్సెట్స్ మాత్రమే కాదు, మిగతా
వివిధ రకాల చిప్సెట్స్ని కూడా డెబియన్ సపోర్ట్ చేస్తుంది. అది మాత్రమే కాదు, వివిధ ఐఓటి డివైజెస్ని కూడా, ఎంబెడెడ్ టెక్నాలజీని కూడా వాటిలో కూడా డెబియన్ని వాడుకోవచ్చు, డెబియన్ను పోర్ట్ చేయవచ్చు. బీగల్ బోన్, రాస్బెర్రీ పై అన్న ఐఓటి డివైజెస్ని వాటిలో కూడా డెబియన్ని చాలా పాపులర్గా వాడతారు. రాస్బెర్రీ పై ఓఎస్ కూడా డెబియన్ నుంచి తయారు చేసింది. అవి మాత్రమే కాదు, మొబైల్ పరికరాల్లో కూడా, రౌటర్స్లో కూడా డెబియన్ వాడుతున్నారు. ఈ మల్టీ డివైస్ సపోర్ట్ కానీ, మల్టీ సాఫ్ట్వేర్ సపోర్ట్ కానీ, వీటి వలన డెబియన్ అంతర్జాతీయంగా చాలా ప్రఖ్యాతి చెందింది. ఎంతోమంది దీన్ని వాడటం జరుగుతుంది. ఇవి మాత్రమే కాదు, ఇంకా ఎన్నో కారణాల వల్ల డెబియన్ ఆపరేటింగ్ సిస్టమ్ అంతర్జాతీయంగా ప్రఖ్యాతి చెందింది. వీటి గురించి లోతులో మాట్లాడటానికి ప్రవీణ్ గోర్లాకు. ముందుగా నా పేరు ప్రవీణ్. మనం చర్చిస్తున్న విషయం బహుళ పరికరాల మద్దతు అంతర్జాతీయం, అంటే మల్టీ డివైస్ సపోర్ట్ యూనివర్సాలిటీ. అంటే డెబియన్ వివిధ పరికరాలకు మద్దతు ఎలా ఇచ్చింది, తద్వారా ఆ పరికరాలను అంతర్జాతీయంగా ఎలా యూజ్ చేశారు, తద్వారా డెబియన్ కూడా అంతర్జాతీయం ఎలా జరిగింది అనే దాన్ని మనం చర్చిస్తున్నాము. దీంట్లో భాగంగా చూసుకుంటే బహుళ పరికరాల మద్దతు అంటే ఇది కేవలం హార్డ్వేర్ సపోర్ట్ అనేది కాదు, హార్డ్వేర్కి మద్దతు ఇవ్వడం అనేది కాదు, ఆ వివిధ పరికరాల్లో వివిధ వినియోగాలకు సంబంధించిన వివిధ పరికరాలని రూపకల్పన చేయడానికి కూడా డెబియన్ అలా ఉపయోగపడిందని చర్చిస్తున్నాము. సో వివిధ పరికరాలు అంటే వివిధ పరికరాలు పనిచేయడానికి కావాల్సిన ఆపరేటింగ్ సిస్టమ్ని కూడా ఆపరేటింగ్ సిస్టమ్ని డెబియన్ నుంచి ఎలా రూపకల్పన చేశారు, అలాంటి ఆపరేటింగ్ సిస్టమ్ చాలా ఉన్నాయి, అలా రూపకల్పన చేసిన సాఫ్ట్వేర్లు చాలా ఉన్నాయి. దాంట్లో ఒక ఉదాహరణ తీసుకుంటే ఒక చిన్నపాటి టౌన్ కానీ లేదా ఒక విలేజ్ మొత్తానికి ఇంటర్నెట్ సేవలు అందించడానికి తయారు చేసిన ఒక ఆపరేటింగ్ సిస్టమ్ ఉంది, ఒక వైఫైని వెసులుబాటు చేయించగలగడానికి ఒక ఆపరేటింగ్ సిస్టమ్ ఉంది, ఫ్రీడమ్ వర్క్స్ అనే ఒక అలాంటి ఒక ఆపరేటింగ్ సిస్టమ్. ఫ్రీడమ్ వర్క్స్ అనే ఒక ఆపరేటింగ్ సిస్టమ్ని మనం ఇక్కడ ఉన్న బీగిల్ బీమ్ అనే ఒక పరికరంతో కలిపి మనం చిన్నపాటి టౌన్కి కానీ ఒక విలేజ్కి కానీ వైఫై సేవలు అందించడం జరిగింది, ఇంటర్నెట్ సేవలు అందించడం జరుగుతుంది సరి కింది కూడా. సో ఇలాంటి ఒక కమ్యూనిటీ కావాల్సిన మద్దతుని కల్పించడానికి ఒక డెబియన్ అనే కోర్ ఆపరేటింగ్ సిస్టమ్ వీటి యొక్క మూలాలకి అనుసంధానంగానే దాని రూపకల్పన చేయడం జరిగింది. సో ఇందులో భాగంగా డెబియన్ని డెవలప్ చేయడానికి కావాల్సిన సూత్రాలు ఏంటి, డెబియన్ యొక్క అంతర్జాతీయ కార్యసేకరణ మరియు అనుసరణ, అంటే డెబియన్ అంతర్జాతీయంగా రూపకల్పన చెందటానికి మద్దతు ఇచ్చిన డెబియన్ మార్గదర్శక సూత్రాలు ఏంటి, ఆ మార్గదర్శక సూత్రాలలో ఫ్రీ సాఫ్ట్వేర్ మార్గదర్శక సూత్రాలు ఎలా ఎమిడి అయి ఉన్నాయో తెలపడమే ఒక డెబియన్ సోషల్ కాంట్రాక్ట్ అంటాము. ఆ సోషల్ కాంట్రాక్ట్లో భాగంగా డెబియన్ 100% ఎలా ఫ్రీ సాఫ్ట్వేర్గా ఉండబోతుంది, డెబియన్కి ఎలా డెవలపర్స్ ఎలా కాంట్రిబ్యూట్ చేయాలి, ఇంకెలా దాన్ని ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయంగా దాన్ని పెంపొందించడానికి కావాల్సిన సపోర్ట్ ఏంటి, డెబియన్ తయారు చేసిన సాఫ్ట్వేర్ని కమ్యూనిటీ ఎలా వాడచ్చు అనేదాన్ని ఈ డెబియన్ సోషల్ కాంట్రాక్ట్లో ఇమిడి చేసి ఉంటుంది. దాంతోపాటు డెవలపర్స్ యొక్క వాళ్ళ హక్కులు ఏంటి అనేది కూడా దీంట్లో ఇమిడిపడి ఉంటుంది. డెబియన్ 100% ఫ్రీ సాఫ్ట్వేర్ ఆపరేటింగ్ సిస్టమ్గా ఎలా ఉండబోతుంది అనేదాన్ని ఇంకా క్లుప్తంగా దీంట్లో చెప్తారు. అంతర్జాతీయ కార్యాచరణ మరియు అనుసరణ భాగంగా ఇంకా ఈ పద్ధతుల ద్వారా డెబియన్ని ఇది అంతర్జాతీయంగా కాంట్రిబ్యూషన్స్ చేసుకోవచ్చు మరియు దాని అనుసరణ ఏంటి అని చూద్దాం. దాంట్లో భాగంగా సాఫ్ట్వేర్ సమస్యలు తెలపడంలో పారదర్శకం, అంటే బగ్ ట్రాకింగ్ సిస్టంలో పారదర్శకత ఉంటుంది. డెబియన్లో ఎలాంటి సెక్యూరిటీ లూప్ ఉన్నా కానీ, డెబియన్ వల్ల ఎలాంటి సెక్యూరిటీ ఇష్యూస్ వచ్చినా కానీ అవన్నీ క్లుప్తంగా డెబియన్ వల్ల డెబియన్ పోర్టల్లో పారదర్శకంగా అవి కనిపిస్తాయి, అందరికీ కనిపిస్తాయి. దాన్ని అందరూ చూడొచ్చు, దాని అందరూ సొల్యూషన్ ప్రపోజ్ కూడా, అంటే క్లుప్తంగా దానికి సొల్యూషన్స్ కూడా ఇవ్వచ్చు. సో అదేవిధంగా ఎంత
ఒక స్టేబుల్ ఆపరేటింగ్ సిస్టమ్ రూపకల్పన చెందడానికి ఇంకొక ఏంటి అంటే వివిధ భాషల్లో 70 మార్గదర్శక సూత్రకాలను అవలభ్యం చేయడం జరిగినది. సో అవలభ్యం చేయడం జరిగిన తర్వాత దీనివల్ల ఏంటి ఉపయోగం అంటే వివిధ భాషల్లో దాని యొక్క డెవలపర్ డాక్యుమెంటేషన్ అంటాం, దాని వివిధ భాషల్లో ప్రమాణ పత్రీకరణ చేయడం ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫ్రీ సాఫ్ట్వేర్ యాక్టివిస్టులు ఈ డెబియన్ డెవలపర్ డాక్యుమెంటేషన్ అనుసంధానం చేసుకొని డెబియన్కి కార్య సహకారం చేయడం జరిగినది. సో దీని వల్ల డెబియన్ అనేది ఒక లార్జర్ ఒక పెద్ద కమ్యూనిటీ సాఫ్ట్వేర్ గా డెవలప్ అవ్వడం జరిగింది. సో దీంట్లో ఎక్కువ మంది డెబియన్ ని అభివృద్ధి చేయడానికి ఎంపిక చేసిన కృత్రిమైన పద్ధతులు కూడా ఉంటాయి. సో అలాంటి పద్ధతులను డెబియన్ సోషల్ కాంట్రాక్ట్ లో మనం చూడొచ్చు. మనం ఇప్పటి వరకు డెబియన్ వివిధ పరికరాలకు ఎలా మద్దతు ఇచ్చింది, తద్వారా ఆ పరికరాలను వాడుకలోకి ఎలా తీసుకురావడం జరిగింది చూసాము. దాంతోపాటు డెబియన్ మార్గదర్శక సూత్రాలు ఏంటి, ముఖ్యంగా డెబియన్ పాటించిన ఫ్రీ సాఫ్ట్వేర్ మార్గదర్శక సూత్రాలు ఏంటి, ఆ మార్గదర్శక సూత్రాలు ఎలా ఇమిడి అయి ఉన్నాయి డెబియన్ లో అనేది మనం చూసాము ఇప్పటి వరకు. ముందు డెబియన్ ఎలా అభివృద్ధి చెందుతుంది, దాన్ని ఎలా డెవలప్ చేశారు, తద్వారా దాన్ని ఎలా రిలీజ్ చేశారు అనే దాన్ని మనం ముందు చూడబోతున్నాము. డెబియన్ ప్యాకేజింగ్ నిర్మాణం మరియు విడుదల విధానాలు, డెబియన్ ప్యాకేజింగ్ అండ్ రిలీజ్ సైకిల్ మెకానిజంస్ ఆంగ్లంలో అంటాము. దీంట్లో భాగంగా డెబియన్ ఎక్స్పెరిమెంటల్, డెబియన్ అన్స్టేబుల్, డెబియన్ టెస్టింగ్ అండ్ డెబియన్ స్టేబుల్ ఉంటాయి. ముఖ్యంగా ఈ నాలుగు, ఆ తర్వాత డెబియన్ ఓల్డ్ స్టేబుల్ ఉంటుంది. సో ముఖ్యంగా నాలుగింటిని పరిశీలించినట్టయితే ఒక ఆపరేటింగ్ సిస్టమ్ ఒక స్టేబుల్ ఆపరేటింగ్ సిస్టమ్గా మనకి అందుబాటులో ఉండాలి అంటే అది కూడా ముఖ్యంగా డెబియన్ ఆపరేటింగ్ సిస్టమ్ స్టేబుల్ ఆపరేటింగ్ సిస్టమ్ అనుకూలంగా ఉండాలి అంటే డెబియన్ ఈ మూడు లెవెల్స్ని దాటుకొని వస్తుంది. డెబియన్ ఆపరేటింగ్ సిస్టమ్ మూడు లెవెల్స్ దాటుకొని రావాల్సి వస్తుంది. అంటే క్లుప్తంగా చెప్పాలంటే మూడు బ్రాంచెస్ అంటాం, ఎక్స్పెరిమెంటల్ బ్రాంచ్, అన్స్టేబుల్ బ్రాంచ్, టెస్టింగ్ బ్రాంచ్ అంటాం. ఆ తర్వాత చాలా సమయకాలం దాంట్లో శ్రమించి దాన్ని టెస్ట్ చేసిన తర్వాత దాన్ని స్టేబుల్గా రిలీజ్ చేయడం జరుగుతుంది. అవన్నీ క్లుప్తంగా నెక్స్ట్ స్లైడ్లో వచ్చే స్లైడ్లో మనం చూస్తాం. ఇక్కడ మనం చూసినట్టయితే డెబియన్ అనే ఒక ఆపరేటింగ్ సిస్టమ్ వివిధ దశల ద్వారా రూపాంతరమై చివరిగా స్టేబుల్గా ఎలా రిలీజ్ అవుతుంది, స్టేబుల్గా రిలీజ్ అయ్యి దాన్ని అత్యధిక వాడకంలోకి ఎలా వస్తుంది అనేది క్లుప్తంగా చూడడం జరుగుతుంది. దీంట్లో ఇది ఆంగ్లంలో ఉన్నప్పటికీ సాధ్యమైనంత వరకు నేను తెలుగులో చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను. సో దీంట్లో గమనించినట్టయితే ముఖ్యంగా ఇన్కమింగ్ ప్యాకేజెస్ అంటే కొత్తగా వచ్చే ప్యాకేజెస్ ఉన్నాయి, వాటి అన్నింటినీ స్టేబుల్గా ఫస్ట్ తీసుకొని వస్తాను. స్టేబుల్గా ఫస్ట్ తీసుకొని వచ్చిన తర్వాత ఆ ప్యాకేజింగ్తో పాటు డెబ్బిన్ కోర్లో ఏవైనా కొత్త వాటిని ఉమిడి పరిచినా కానీ వాటిని కూడా స్టేబుల్లో ఉంటాయి. అంటే డెబ్బిన్ కోర్ స్టేబుల్లో ఉంటుందో ఆ ప్యాకేజ్ కూడా స్టేబుల్ ఉంటాయి. అక్కడ ఎక్కువ సమయం వేచించి అక్కడ ఉన్న సమస్యలని రిజాల్వ్ చేసుకున్న తర్వాత సరిదిద్దుకున్న తర్వాత ఆ తర్వాత టెస్టింగ్లోకి వస్తాయి. టెస్టింగ్లోకి వచ్చిన తర్వాత అక్కడ టెస్టింగ్లో ఆ టెస్టింగ్కి సంబంధించిన ఇష్యూస్ తగినట్టుగా సమస్యలు తగినట్టుగా మనం ఆ ప్యాకేజ్ అనుగుణంగా పనిచేస్తున్నా లేదా అని చూసి ఆ సమస్యలు ఏంటో దాన్ని సరిదిద్ది దాన్ని స్టేబుల్లోకి రిలీజ్ చేయడం జరుగుతుంది. ఆ సరిదిద్దే కాలం చాలా ఎక్కువ సమయం వేచించాల్సి వస్తుంది, ఎక్కువ శ్రమ కూడా వేచించాల్సి వస్తుంది, ఎక్కువ సార్లు కూడా దాన్ని టెస్ట్ చేయాల్సి వస్తుంది. ఆ టెస్ట్ చేసి ఫైనల్గా చివరిగా దాన్ని స్టేబుల్లోకి రిలీజ్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ ఒకసారి గమనించినట్టయితే ఏ విధంగా మనం ఒక ఆపరేటింగ్ సిస్టమ్ స్టేబుల్ నుంచి టెస్టింగ్ నుంచి అన్స్టేబుల్ నుంచి టెస్టింగ్ నుంచి స్టేబుల్కి వస్తుందని ఎలా చెప్పుకుంటున్నాము, దీంట్లో చూడాల్సింది ఏంటి అంటే ఈ జరిగే ప్రక్రియలో డెబియన్ యొక్క మూడు వెర్షన్లు కంటిన్యూస్గా రూపాంతరం చెందుతూ ఉంటాయి. డెబియన్ విడుదల కాలక్రమం అంటే డెబియన్ని
రిలీజ్ సైకిల్ ని డెబియన్ రిలీజ్ సైకిల్ అయిపోయింది స్టేబుల్ ని ఎలా విడుదల చేయాలి వాటి కాలక్రమాలు ఏంటి అనేది క్లుప్తంగా ఇక్కడ గమనించడం జరుగుతుంది. ప్రధానంగా మనం చూసినట్టయితే మొదటిగా మొదటి స్టేబుల్ వెర్షన్ 1996 నుంచి 97 మధ్యలో సుమారు ఆ టైం కాలక్రమం ప్రకారం విడుదల చేయడం జరిగింది. ఆ తర్వాత మనం గమనించినట్టయితే ఒక్కొక్క వెర్షన్ కి డెబియన్ సపోర్ట్ ఎలా ఉంది, కమ్యూనిటీ నుంచి సపోర్ట్ ఎంతకాలం వరకు ఉందని క్లియర్ గా క్లుప్తంగా కనిపిస్తూ ఉంటాయి. ఇంకొక విషయం ఏంటి అంటే ఇప్పుడు ఇప్పుడున్న వెర్షన్ చూసుకుంటే డెబియన్ బస్టర్ టెన్ బస్టర్ బస్ డెబియన్ టెన్ ని బస్ట్ అంటాము. ఇంకా ముందు స్టెచ్ దాని ముందు జెస్సీ ఉంటుంది. సో జెస్సీ స్టేబుల్ గా రిలీజ్ అయిన టైంలో స్టెచ్ అనేది టెస్టింగ్ లో ఉండడం జరుగుతుంది, బస్టర్ అనేది అన్స్టేబుల్ గా ఉండడం జరుగుతుంది. సో ఈ కాలక్రమం ప్రకారం సుమారు ఒకేసారి మూడు వర్షన్స్ ఆఫ్ డెబియన్ జరుగుతూ ఉంటుంది. డెబియన్ యొక్క విడుదల కాలక్రమం చూస్తే ఫ్రీ సాఫ్ట్వేర్ కాంట్రిబ్యూషన్స్ పెరిగిన కొద్దీ దాని యొక్క అభివృద్ధి జరగడం జరిగింది. ఈ కాలక్రమం ప్రకారం అది వివిధ ఆర్టిచర్స్ కి సపోర్ట్ ఎలా ఇచ్చింది, వివిధ ఆర్టిచర్స్ కి సంబంధించిన అప్లికేషన్స్ కి సపోర్ట్ ఎలా ఇచ్చింది అని మనం ఒకసారి క్లుప్తంగా గమనిస్తే ఈ స్లైడ్ లో డెబ్బిన్ వివిధ ఆర్టిచర్స్ కు మద్దతు సమావేశం కార్యక్రమం చూస్తే మొట్టమొదటిసారిగా 1996 స్టేబుల్ వర్షన్ లో రిలీజ్ అయిన మొదటి స్టేబుల్ వర్షన్ లో రిలీజ్ అయిన డెబ్బిన్ 12 బిట్ కి సపోర్ట్ ఇవ్వడం జరిగింది. క్రమంగా 64 బిట్ డెవలప్ అయిన తర్వాత దాని పద్ధతులను అనుసరించుకొని 64 బిట్ కి కాలక్రమంగా 64 బిట్ కి సపోర్ట్ ఇవ్వడం మద్దతు ఇవ్వడం జరిగింది. 32 బిట్ కి 12 బిట్ అండ్ 64 బిట్ కి 64 బిట్ రెండింటికి వివిధ ఆర్టిచర్స్ కి మరియు వివిధ ఆర్టిచర్ స్పెసిఫిక్ హార్డ్వేర్స్ కి దాని సపోర్ట్ కాలక్రమంగా అభివృద్ధి చెందింది, మద్దతు పెరగడం జరిగింది. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఆల్ఫా ఎక్కువ ఎక్కువ ముఖ్యమైన ఆర్టిచర్స్ చూసుకున్నట్టు ఆల్ఫా ఆర్మ్ HPPA ఆర్మ్ 64 K3 బిట్ DSDకి 12 బిట్ మరియు 64 బిట్ వెర్షన్ కి మద్దతు ఇవ్వడం. సో క్లుప్తంగా చెప్పాలి అంటే ప్రపంచంలో ఇప్పటివరకు ఉన్న అన్ని ఆర్టిచర్స్ కి మరియు ఆర్టిచర్ స్పెసిఫిక్ అప్లికేషన్స్ కి అత్యధికంగా సపోర్ట్ ఇచ్చేది ఆపరేటింగ్ సిస్టమ్ ఏదైనా ఉంది అంటే అది డెబ్యూనే. ముఖ్యంగా ఓపెన్ సోర్స్ హార్డ్వేర్ కి ఫ్రీ సాఫ్ట్వేర్ బేస్ ఫ్రీ సాఫ్ట్వేర్ సహాయంతో అభివృద్ధి చెందిన హార్డ్వేర్స్ కి ఎక్కువ సపోర్ట్ సమకూర్చేది ఉంది అంటే అది డెబ్యూ అని చెప్పడానికి సందేహం లేకుండా మనం చెప్పుకోవచ్చు. ఇది కేవలం డెబ్యూ ఫ్రీ సాఫ్ట్వేర్ గా వ్యాప్తి చెందడం వల్లనే జరిగింది. ఫ్రీ సాఫ్ట్వేర్ గా వ్యాప్తి చెందడం వాడి ఫ్రీ సాఫ్ట్వేర్ యొక్క మార్గదర్శకాలని సమయపాలనలో పాటించడం వీటి వల్ల ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫ్రీ సాఫ్ట్వేర్ కమ్యూనిటీ దగ్గరకు వచ్చి డెబ్యూన్ డెవలప్మెంట్ కి సహకరించడం, ఇది డెబ్యూన్ అంతర్జాతీయ ఆపరేటింగ్ సిస్టమ్ గా రూపకల్పన చెందడానికి సమకూర్చిన మార్గదర్శకాలు మరియు ఫ్రీ సాఫ్ట్వేర్ కమ్యూనిటీ గ్లోబల్ ఫ్రీ సాఫ్ట్వేర్ కమ్యూనిటీ నుంచి అందిన కాంట్రిబ్యూషన్స్ వల్ల ఎలా అభివృద్ధి చెందిందో అని మనం ఇప్పుడు చర్చించుకున్నాము. ఇంతటితో ముగిస్తూ డెబ్యూన్ యూనివర్సల్ ఆపరేటింగ్ సిస్టమ్ గా ఫ్రీ సాఫ్ట్వేర్ విధానాల వల్ల ఎందుకు అయిందో చెప్తూ ధన్యవాదములు.